ప్రజల్లోకి పోతా ఉంటే, వాస్తవాలు తెలుస్తూ ఉంటే, సిస్టమ్ డెవలప్ అవుతా ఉంటే, ఆటోమేటిక్గానే ప్రజలందరూ కూడా పిడికిలు బిగించి బీఆర్ఎస్ జెండాలు ఎత్తే కాలం వస్తుంది. 100కు 100% నాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం కూడా ఖాయం ఖాయం ఖాయం, అది తప్పనే తప్పదని చెప్తాను. మంచికి విప్లవానికి ఎప్పుడైతే దారులు పడతాయో, అన్ని వర్గాల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి మాటలు వస్తాయో, తప్పకుండా ప్రజలు ఫాలో చేస్తారు, తప్పకుండా న్యాయం గెలుస్తారు. ఒక పూట వెనుక ముందు సరే, కొంతమంది మనం కొన్ని బాధలు పెట్టవచ్చు, కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు, వ్యక్తిగతంగా అవరోధాలు కలిగించవచ్చు. అప్పుడు కూడా కలిగించినారు, ఇప్పుడు కూడా కలిగిస్తారు. అంత మాత్రం చేత మనం ఆ విధంగా పిరికిగా పోవాల్సిన అవసరం లేదు. అద్భుతంగా ముందుకు పురోగమిద్దాం. ఈ వెలిగినటువంటి వెలుగును, ఈ భారత రాష్ట్ర సమితి అనేటువంటి ఒక వెలుగు దివ్యను దేశం నలుమూలలకు విస్తరింపజేసి ఒక అద్భుతమైన బాట వేసి తెలంగాణ కీర్తి కిరీటాన్ని భరతమాత పాదాల దగ్గర పెట్టి ఆ భరతమాత యొక్క సంతృప్తిని కళ్ళారా చూద్దామని చెప్పి మనవి చేస్తూ, అటువంటి అంకిత భావంతో మనం స్టార్ట్ అయినాం. మంచి ముహూర్తం ఈరోజు, దివ్యమైన ముహూర్తం. గతంలో మనం తీర్మానం పాస్ చేస్తే పెద్దలు కుమారస్వామి గారు చెప్పినట్టు వారు అప్పుడు 40 రోజుల కింద వచ్చినారు. ఆ రోజు మనం తీర్మానం చేసినాం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఫార్మాలిటీస్, అబ్జెక్షన్స్ మంచి చెడ్డాన్ని పూర్తి చేసి నిన్ననే నాకు దాదాపు 3:30 అక్కడ ఒక మిత్రుడిని పెళ్లికి నేను వెళ్తే, నేను అక్కడ నుంచి ఫ్లై అయిన తర్వాత గాలిలోనే చూసిన నేను మెసేజ్ కూడా సెల్ఫోన్లో, నేను ఎయిర్లో ఉన్నప్పుడు ఆ మెసేజ్ వచ్చింది చూసి నేను వెంటనే ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత, మీరందరూ చాలా బిజీగా అక్కడక్కడ పనులలో ఉన్నప్పటికీ, ఈరోజు అనేకమైనటువంటి పెళ్లి ముహూర్తాలు ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టక నాకు తప్పలేదు. కారణం ఏంటంటే, అతి దివ్యమైన ముహూర్తం ఈరోజు 1:20కి మీరు బీఆర్ఎస్ లెటర్ పేపర్ మీద సంతకం పెట్టండి, మీకు తిరిగేలేదని చెప్పి ఏదైనా ముహూర్తం నిర్ణయం చెప్తే దాని ప్రకారం మంచి లగ్నం కాబట్టి దాన్ని వదులుకోకూడదని చెప్పి మీకు శ్రమ ఇచ్చి నేను రప్పించ